ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాసమ్ విత్ నీవి. నేను మీ నివేదిత. సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి నేను నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ జంక్ జ్యువెలరీ కలెక్షన్ని మీతో షేర్ చేసుకుంటాను వన్ బై వన్. సో నేనైతే ఆక్సిడైజ్ జ్యువెలరీ లవ్వర్ని. నా దగ్గర చాలా నెక్ పీసెస్, ఇయర్ రింగ్స్, ఇంకా బ్రేస్లెట్స్ ఉన్నాయి. సో వాటిని నేను వన్ బై వన్ షేర్ చేసుకుంటాను. ఇంకా ఆక్సిడైజ్ జ్యువెలరీని ఎలా మనం ఏ డ్రెస్కి ఎలా పేర్ చేసుకుంటే బాగుంటుంది, ఎలా స్టైల్ చేయొచ్చు అని చెప్పి కూడా నేను నాకు తెలిసినంత వరకు కొన్ని టిప్స్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. అప్పుడు ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఎప్పుడైతే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెమైనా సరే నచ్చిందనుకోండి, లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఇది నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్ జంక్ జ్యువెలరీ అన్నమాట. సో వీటిలో కొన్ని ఆఫ్లైన్ ఉన్నాయి, కొన్ని ఆన్లైన్ ఉన్నాయి. సో ఒకవేళ ఆన్లైన్వి నాకు కనుక లింక్స్ కనుక దొరికితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఆఫ్లైన్ ఆన్లైన్ కొన్నదన్నది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూపిస్తున్నప్పుడు చెప్తాను వన్ బై వన్ అని చెప్పేసి. సో ఫస్ట్ చూసేద్దాం, నెక్ పీసెస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఈ నెక్ పీస్ అన్నమాట. ఇది చూసారా, చిన్నగా అసలు చోకర్ లుక్ వస్తుంది. సో నేను వీటి పిక్స్ అన్నీ కూడా ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను, సో దట్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, క్లియర్గా కనిపించాలని చెప్పేసి. సో ఇది నేనైతే పాలికా బజార్లో తీసుకున్నాను. సింపుల్ చోకర్ అన్నమాట, స్టోన్స్తో ఉంది, వైట్ కలర్ స్టోన్స్తోని. సో ఇది ఐ థింక్ 60 rupees ఆర్ సంథింగ్ నాకు దొరికింది, నాకు అంత గుర్తులేదు రేట్ అయితే. బట్ సింపుల్గా అనిపించింది నాకు. ఈవినింగ్ పార్టీస్ కానీ ఏదైనా సిల్వర్ కలర్ లుక్ ఉన్న, సిల్వర్ కలర్ ప్యాటర్న్ లుక్ ఉన్న, లేకపోతే సమ్ వర్క్ ఉన్న డ్రెస్కి అయితే ఇది సూపర్గా సెట్ అయిపోతుంది. సో సింపుల్ అండ్ ఎథనిక్ అనమాట. సో నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసరికి ఇదన్నమాట. దీంతో ఇది నెక్ పీస్ ఇంకా ఇయర్ రింగ్స్ సెట్. సో సింపుల్ చోకర్ అనమాట ఇది. నాకైతే సింపుల్గా చాలా నచ్చుతుంది ఇది. ఎందుకంటే ఈ చోకర్ అయితే మనం ఈజీగా దేనికైనా సరే వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా పేర్ చేసుకోవచ్చు, లేకపోతే కుర్తీస్ మీద ఎథనిక్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. సో క్లియర్ పిక్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఐ థింక్ ఇది వచ్చేసరికి దీనికైతే ఇయర్ రింగ్స్ సెట్ ఉంది. సో ఏవి వేసుకోవాలని చెప్పేసి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇదైతే నేను మీషోలోంచి తీసుకున్నట్టున్నాను. సో నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసరికి ఇదన్నమాట, సింపుల్ నెక్ పీస్ ఇది. ఇది వచ్చేసరికి ఐ థింక్ జనరల్ బజార్ నుంచి నేను తీసుకున్నట్టున్నాను. నేనైతే ఈ నెక్ పీస్ని వచ్చేసరికి నేనైతే ప్లెయిన్ కలర్ కుర్తీస్తో పేర్ చేస్తాను, సూపర్గా ఉంటుంది. దీనికి నేను సపరేట్గా ఆ డ్రెస్ కలర్లో ఉన్న జుంకాస్ కూడా తీసుకున్నాను. సో రెడ్ కలర్ ప్లెయిన్ కలర్ కుర్తీ మీద నేను ఈ నెక్ పీస్ని ఎక్కువగా పేర్ చేస్తాను అన్నమాట. సో సింపుల్గా ఉంటాయి ఇలాంటివి అయితే, చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ నెక్ పీస్ వచ్చేసరికి ఇది. ఇదైతే చాలా హెవీ నెక్ పీస్ అన్నమాట. సో నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అన్నమాట. సో ఇది వెనక సైడ్ వచ్చేసరికి దీని హుక్స్ కూడా ఊడిపోయాయి, బట్ నేను మేనేజ్ చేసి పెట్టుకుంటాను అన్నమాట. సో ఇలాంటి నెక్ పీసెస్ వచ్చేసరికి ఇవైతే స్టేట్మెంట్ పీసెస్ లాగా ఉంటాయి. ఏదైనా సరే మీ డ్రెస్ వచ్చేసరికి అంత వర్క్ ఉన్నది కానీ, అంత లేకపోతే ఏదైనా ప్రింట్ ఉన్నది కానీ కాకుండా ఉంటే, సింపుల్గా ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఇలాంటి హెవీ నెక్ పీసెస్ ఏమైనా పేర్ చేస్తే ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇట్ సెల్ఫే సూపర్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక సింపుల్ నెక్ పీస్ అన్నమాట. ఇది కూడా నేను ఇందాక తీసుకున్న దాంతోనే జనరల్ బజార్లో తీసుకున్నా అన్నమాట. సో ఇది కూడా సింపుల్గా అనిపిస్తుంది, జస్ట్ ఇలా రౌండ్ షేప్లో ఉందన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇదైతే. ఇవన్నీ బేసికల్గా లైక్ లోకల్ మార్కెట్స్లో అయితే మనకి 100 rupees, 120 ఆ రేంజ్లోనే నేను తీసుకున్నాను. ఆన్లైన్ అయితే ప్రైజెస్ వేరీ ఉంటాయి అన్నమాట. సో ఇది సంథింగ్ 100 or 120 అంతే ఉంటుంది ఇది. సో నాకైతే సూపర్గా అనిపిస్తాయి ఇలాంటివి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక చోకర్ అన్నమాట. ఇందాక నేను తీసుకున్న చోకర్ మీషో నుంచి తీసుకున్నాను చెప్పాను కదా. సో అలానే నేను అప్పుడే మీషో నుంచి ఇది కూడా ఆర్డర్ చేశాను. ఇది సింపుల్ చోకర్, ఇది సూపర్గా ఉంది. దీనికి కూడా ఏంటంటే సెట్ అన్నమాట, ఇది కూడా ఇయర్ రింగ్స్తో పాటు సెట్. సో నాకైతే సూపర్గా నచ్చింది. దీని ఇయర్ రింగ్స్ అచ్చు దీనిలా ఉంటాయి, సేమ్ ఈ మిడ్ పెండెంట్ ఉంది కదా, సేమ్ అలాంటి ఇయర్ రింగ్స్ అన్నమాట. బట్ ఇయర్ రింగ్స్ అనేవి నాకు చాలా కాస్త పెద్దగా అనిపించాయి. రెండు చోకర్ ఇంకా ఇయర్ రింగ్స్ కలిపి కాకుండా నేను డిఫరెంట్గా పేర్ చేస్తాను అనమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే దీనిలో చోకర్ పెట్టుకోను, లేకపోతే చోకర్ పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ పెట్టుకోను అనమాట. ఎందుకంటే రెండు హెవీగా వచ్చేసాయి కాబట్టి.
బట్ ఎనీవేస్ నాకు నచ్చింది, ఎందుకంటే నాకు బిగ్ బిగ్ ఇయర్ రింగ్స్ అంటే ఇష్టం, సో ఐ లైక్ ఇట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింపుల్ అనమాట. ఇది ఇది చూడండి, ఈ బీట్స్ చైన్ లాగా ఉంది, ఒక సింపుల్ చైన్. ఇదైతే నేను 10 రూపీస్ 20 రూపీస్ సంథింగ్ తీసుకున్నాను. ఇది నేను మీకు ఆల్రెడీ చూపించినట్టున్నాను, దిల్సుఖ్నగర్ స్ట్రీట్ షాపింగ్ హాల్ వీడియోలో చూపించాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక మిస్ అయి ఉంటే నేను దాని లింక్ పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, అందులో మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఆ హాల్లో నేను చూపించాను, దిల్సుఖ్నగర్లో తీసుకున్నామన్నమాట. సో సిల్వర్ జ్యువెలరీ అనేది ఎథనిక్ డ్రెస్సెస్ మీద సూపర్గా సెట్ అవుతుంది, చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వేరే ఏదైనా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వెతుక్కోవటం కన్నా సిల్వర్ అయితే అన్నిటికీ సెట్ అయిపోతాయి. అందుకనే నేను ఆక్సిడైజ్డ్ జ్యువెలరీని ఎథనిక్ డ్రెస్సెస్తో పేర్ చేస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ కూడా ఎథనిక్ కుర్తీ కదా, సో దీని మీదకి ఇవైతే సూపర్గా నాకు సెట్ అయ్యాయని అనిపించింది. నేను పిక్ కూడా పెడతాను ఓవరాల్గా ఎలా ఉందని చెప్పేసి. సో ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్లో వచ్చేసరికి జుమ్కాస్ ఉంటాయి, చాన్బాలీస్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఏంటంటే జుమ్కాస్ నాకు షో స్టీలర్ అని చెప్పచ్చు. సో హెవీ ఆక్సిడైజ్డ్ జుమ్కాస్ని కనుక మనం పేర్ చేసుకుంటే ఏదైనా డ్రెస్ మీదకి ఒక సూపర్ లుక్ ఇస్తారని నా ఉద్దేశం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి చిన్న మినీ జుమ్కాస్ అనమాట. సో ఇవి నేను ఆల్రెడీ మీతోని షేర్ చేశాను దిల్సుఖ్నగర్ స్ట్రీట్ షాపింగ్లోని. సో వీటిని నేనైతే అప్పటి నుంచి చాలా చోట్ల చాలా డ్రెస్సెస్కి పేర్ చేసేసాను అనమాట. సో ఇవేంటంటే గ్రే కలర్లో ఉన్నాయి సమ్. సో గ్రే కలర్, సో లైట్ కలర్స్వి ఏవైతే మనము స్టోన్స్వి తీసుకోవచ్చు, దాన్ని వేటికైనా మనం పేర్ చేసేసేయచ్చు అనమాట. సో గ్రే కలర్ ఉంది కాబట్టి ఏదైనా లైట్ దానికి కూడా బాగుంటుంది, ఏదైనా డార్క్ కలర్ ఎథనిక్ డ్రెస్సెస్కి కూడా పేర్ అయిపోతుంది అనమాట. వచ్చేసరికి మినీ జుమ్కాస్ అనమాట. సో మినీ కాదు, లైక్ మిడ్ అనొచ్చు, పెద్దవి కావు చిన్నవి కావు. సో ఇవి వీటి కింద వచ్చేసరికి రెడ్ కలర్ బీట్స్లా ఉంది. సో ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలోనే బ్లాక్ కలర్, కొంచెం బ్లాకిష్ లుక్ వచ్చే జ్యువెలరీ ఉంటారు కదా, సో అలాంటిది అనమాట ఇది. సో ఇది నేను నా రెడ్ కలర్ ప్లెయిన్ డ్రెస్ మీద పేర్ చేస్తాను. సో మీరు పిక్ చూడొచ్చు, నాకు బాగా అనిపిస్తుంది. నెక్ పీస్ ఇంకా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సూపర్ లుక్ కంప్లీట్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇవ్వన్నమాట. ఇవైతే చాలా హెవీగా ఉంటాయి చూడండి ఇది. సో వీటిని అయితే నేను లైక్ మాల్లో తీసుకున్నాను, లైఫ్ స్టైల్లోనే ఎక్కడో నేను తీసుకున్నాను. బట్ అప్పుడైతే నాకు సమ్ ఆఫర్లో వస్తుందని చెప్పి నేను తీసుకున్నాను. బట్ కొంచెం ఇయర్స్కి హెవీగా ఉంటుందని అనిపించింది నాకు, అందుకని చెప్పి నేను వీటిని అయితే మాంగ్ టీకా లాగా పేర్ చేస్తాను అనమాట. సో హెవీగా ఉంటే ఇది ఒక ప్రాబ్లం వస్తుంది, కానీ వాటిని మీరు మిక్సింగ్ మ్యాచ్ చేసి వేరే లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను దీని అయితే మాంగ్ టీకాలా యూస్ చేస్తాను. సేమ్ ఈ ఇలాంటివే నా దగ్గర బ్లాక్ కలర్లో కూడా ఉన్నాయి, నేను రెండు ఒకటేసారి పిక్ చేసుకున్నాను అనమాట. సో ఒకవేళ మీరు ఇయర్ రింగ్స్ నెక్ పీసెస్ ట్రై చేసి బోర్ అయిపోతే ఆక్సిడైజ్ జ్యువెలరీలోని మాంగ్ టీకా లాగా కూడా ట్రై చేయొచ్చు అనమాట. దాంతో కూడా ఒక ఎథనిక్ లుక్ని క్రియేట్ చేయొచ్చు. సో అది కూడా సమ్ న్యూగా అనిపిస్తుంది, సమ్ లైక్ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఆ లుక్ కూడా. ఇంకొకటి వచ్చేసరికి ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఈ నేను నా మాన్యర్ హాల్లో షేర్ చేసినట్టున్నాను మీతోని. ఇవైతే సింపుల్గా ఉన్నాయి, సింపుల్ సిల్వర్ లైక్ ఆక్సిడైజ్డ్ ఆర్ సిల్వర్ ఇయర్ రింగ్స్ అని చెప్పచ్చు. లైక్ ఇవి జుమ్కాస్ కావు, చాన్బాలీస్ కావు, అలా అని చెప్పి లైక్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. సో ఇవి ఏవైనా సరే సింపుల్ సిల్వర్ లుకింగ్ డ్రెస్కి పేర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో వీటి కాస్ట్ కూడా అంతేం లేదు. మీరు ఒకవేళ హాల్ వీడియో కనుక చూసుంటే మీకు తెలుసుంటుంది, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా ఇచ్చేస్తాను ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఎన్ని ఇయర్ రింగ్స్ మన కలెక్షన్లో ఉన్నా, అవి జుమ్కాస్, చాన్బాలీస్, ఇంకేవైనా సరే స్టడ్ టైప్ ఇయర్ రింగ్స్ కూడా మన కలెక్షన్లో ఉండాలి. సో ఆక్సిడైజ్ స్టడ్ లుక్ ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవైతే ఒకవేళ ఎప్పుడైతే నాకు బోర్గా అనిపిస్తుందో లాంగ్ బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు, సో నేను ఇవి యూజ్ చేస్తానన్నమాట. సింపుల్గా ఉంటాయి, కాకపోతే కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి మినీ స్టచ్ కూడా వస్తాయి. సో మీరు అవి కూడా ట్రై చేయొచ్చు, వాటితో కూడా మీ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, డ్రెస్ లుక్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. సో లుక్ అనేది ఒక కంప్లీట్గా వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసరికి బిగ్ సైజ్ చాన్ బాలీస్ అనమాట. ఇది చూడండి, ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం.
సో ఇవి నేను నా బేజ్ కలర్ సూట్ మీద స్టైల్ చేస్తాను. సో ఈ చాన్బాలీస్ వచ్చేసరికి ఇది సిల్వర్ కలెక్షన్లోనే వస్తుంది. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అని చెప్పచ్చు, ఎందుకంటే వీటి మీద ఉన్న స్టోన్స్ అన్నీ కూడా స్టోన్స్ ఇంకా పర్ల్ హ్యాంగింగ్ ఉంది కదా, అందుకని చెప్పేసేసి. సో ఇవి వచ్చేసరికి నేను కోటీలో తీసుకున్నట్టున్నాను, సమ్ 100 రూపీస్ ఆర్ సంథింగ్. సో అప్పటి నుంచి ఇవి నా ఫేవరెట్. సో నేను పిక్ పెడతాను, మీరు చూడొచ్చు సైడ్కి. సో నెక్స్ట్ వచ్చేసరికి సమ్ పర్ల్ టైప్ స్టడ్ అని చెప్పచ్చు, మినీ స్టడ్స్ అని చెప్పచ్చు వీటిని. సో ఇవి కూడా నేను నా వీటిలో వచ్చేసరికి స్టోన్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ స్టోన్ ఉంది దీనిలోని. సో నేను వీటిని నా బ్లూ కలర్ డ్రెస్తో పేర్ చేస్తాను అన్నమాట, ఎథనిక్ డ్రెస్తోని. సో మీరు ఏదైనా సరే గోల్డెన్ ఇయర్ రింగ్స్ని ఎక్కువ పేర్ చేసి మీ ఎథనిక్ డ్రెస్సెస్ ఫెస్టివ్ డ్రెస్సెస్తోని బోర్ అయిపోతే, మీరు ఏవైనా సరే సిల్వర్ ఇంకా పర్ల్ మిక్స్ ఇయర్ రింగ్స్ని పిక్ చేసుకో, వీటితో కూడా డ్రెస్ లుక్ అనేది కంప్లీట్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంత హెవీ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయనప్పుడు ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. ఇంత బిగ్ బిగ్ ఇయర్ రింగ్ ఫ్యాన్లో మీకు తెలుసు కదా, సో ఒక పెద్ద ఇయర్ రింగ్స్ని చూపిస్తాను ఆక్సిడైజ్లోనే. సో ఇవే అనమాట నా దగ్గర ఉన్న బిగ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. సో దీనికన్నా బిగ్వి నా దగ్గర లేవు. సో ఇవి నేను వచ్చేసరికి సమ్ ఐ థింక్ మీషోలోనే తీసుకున్నట్టున్నాను. సో ఇది బాక్స్లో వచ్చింది, సో అప్పటి నుంచి బాక్స్లో పెట్టేశాను అనమాట. ఇవి నేను నా బ్లాక్ కలర్ సూట్ మీద పేర్ చేస్తాను. సో ఇలాంటివి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ అని చెప్పచ్చు వీటిని, సూపర్గా అనిపిస్తుంది నాకైతే. అంత హెవీగా కూడా ఏం లేదు ఇది. ఒకవేళ మీరు కనుక బిగ్ ఇయర్ రింగ్స్ని ప్రిఫర్ చేస్తే ఇలాంటి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ని పిక్ చేసుకోండి. ఏవైతే నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ ఇచ్చేలాగా కొంచెం స్టాండింగ్ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి పీసెస్ని పిక్ చేసుకుంటే మీరు ఏ డ్రెస్ మీద పేర్ చేసినా కూడా స్టాండ్ అవుట్ అవుతారనమాట, సూపర్గా ఉంటుంది. సో వీటి పిక్ కూడా నేను ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవే అనమాట నా దగ్గర ఉన్న బిగ్ ఇయర్ రింగ్స్, ఇంతకన్నా పెద్దవి లేవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆక్సిడైజ్డ్ బ్రేస్లెట్స్ చూపిస్తాను నేను. ఆక్సిడైజ్ కలెక్షన్లో ఉన్న బ్రేస్లెట్స్ కలెక్షన్ని చూపిస్తాను వన్ బై వన్. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి అనమాట ఈ బ్రేస్లెట్ చూపిస్తాను. సో ఇదైతే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను, సేమ్ ఇందాక బిగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడే దాంతోపాటే దీన్ని కూడా తీసుకున్నాను అనమాట. సో ఇది ఎంత సింపుల్గా ఎంత ఎలిగెంట్గా నాకు అనిపించిందంటే, ఇందులో 3 జుమ్కా ప్యాటర్న్ ఉంది ఇందులోని వచ్చేసరికి. సో సింగిల్ హ్యాండ్కి మనం ఒక హ్యాండ్కి వాచ్ పెట్టేసుకుని ఇంకో హ్యాండ్కి ఇది పెట్టేసుకుంటే లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. లైక్ నాకైతే సూపర్గా నచ్చింది. ప్లెయిన్ కలర్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ కలర్లో ఉన్న ప్లెయిన్ కలర్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సో అవి కూడా స్టాండ్ అవుట్ అవుతాయి, ఇలాంటివి కూడా స్టాండ్ అవుట్ అవుతాయి, ఎందుకంటే హ్యాండ్ అంతటిని కవర్ చేసేస్తాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి, ఫుల్ షైనీ షైనీ బ్రేస్లెట్ అనమాట ఇది, అంతా స్టోన్స్ ఉన్న బ్రేస్లెట్ ఇది. సో ఇది నేను నా ఎథనిక్ వేర్ కలెక్షన్లోని పేర్ చేస్తాను. ఏదైనా ఎథనిక్ డ్రెస్సెస్ ఉన్నా ఈవినింగ్ టైమ్స్ ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు ఇయర్ రింగ్స్ ఇంకా నెక్ పీస్ కూడా ఇలాంటి షైనీ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివి పేర్ చేస్తాను అనమాట నేను. సో అవి కొంచెం బ్లింక్ అవుతాయి కాబట్టి, లైటింగ్లో షైన్ అవుతాయి కాబట్టి చుట్టానికి కూడా బాగుంటుంది, లుక్ కూడా కంప్లీట్గా వస్తుంది, అంత హెవీగా కూడా అనిపించవు. సో అప్పుడు నార్మల్గా ఈవినింగ్ టైమ్స్లోని ఫుల్ బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయకపోతే, సో ఇలాంటిది ఏదైనా స్టోన్స్లో ఉన్న బ్రేస్లెట్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో దీంతో కూడా హ్యాండ్ అన్నది కొంచెం నిండుగానే అనిపిస్తుంది, లుక్ కూడా బాగానే అనిపిస్తుంది అనమాట. మనం బ్యాంగిల్స్ వేసుకుంటే ఎలాంటి లుక్ వస్తుందో, సో ఇది కూడా కొంచెం హ్యాండ్ ఫుల్ఫిల్లింగ్గానే అనిపిస్తుంది. సో ఇలాంటివి ట్రై చేయొచ్చు, కాకపోతే బ్రేస్లెట్ బిగ్ కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అలాంటి ఇంకొక బ్రేస్లెట్ని చూపిస్తాను, ఇది కూడా చూడండి చాలా బిగ్ సైజులో ఉంది. సో నేను దీన్ని కూడా ఏంటంటే ఎథనిక్ డ్రెస్సెస్లోని పేర్ చేస్తాను అనమాట, ఫెస్టివ్ డ్రెస్సెస్ ఎథనిక్ డ్రెస్సెస్లోని. సో నేను చూపిస్తున్నాను, పిక్స్ యాడ్ చేస్తున్నాను సైడ్కి వీటివి. సో ఇది కూడా చూడండి, హ్యాండ్ అంతా కవర్ చేసేలాగా ఉంది. సో బ్యాంగిల్స్ ప్రిఫర్ చేయకపోతే నేనైతే వాచ్ ప్రిఫర్ చేస్తాను. సో ఒక హ్యాండ్కి బ్యాంగిల్స్ కన్నా కూడా బ్రేస్లెట్స్ అయితే సూపర్గా సూట్ అవుతాయి కదా, సో అందుకని చెప్పి కొంచెం బిగ్ బ్రేస్లెట్స్ తీసుకుంటాను అనమాట. సో దట్ హ్యాండ్ అంతా కవరింగ్గా ఫుల్గా అనిపించేలాంటి బ్రేస్లెట్స్ని ప్రిఫర్ చేస్తాను. సో అందులో ఇది ఒకటి అనమాట.
సింపుల్ గా ఎలిగెంట్ గా అనిపిస్తుంది. ఇది కూడా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నమాట నా సింపుల్ బ్రేస్లెట్. ఆల్రెడీ నేను ఇప్పుడు వేసుకున్నాను, ఇది ఈజీ గోయింగ్ అన్నమాట. సో ఈ బ్రేస్లెట్ వచ్చేసరికి నేను పాలిక బజార్ లో పిక్ చేసుకున్నాను. సో సమ్ 20 or 30 rupees అనమాట. సో బిగ్ బ్రేస్లెట్స్ వేసుకోవాలని లేనప్పుడు నేను ఇది వేసేసుకుంటాను అనమాట. సింపుల్గా అనిపిస్తుంది, హ్యాండ్ ఫుల్ఫిల్లింగ్గా కూడా అనిపిస్తుంది నాకైతే. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సో హియర్ ఇస్ ద వీడియో. నా ఛానల్లో ఇంకా వీడియోస్ చాలానే ఉన్నాయి. సో ఒకవేళ అవి కనుక మీరు మిస్ అయ్యి ఉంటే వాటి లింక్స్ని నేను పైన ఐ బటన్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వాటిని కూడా మీరు చక్కగా చూసేసేయచ్చు. ఇంకా మీ దగ్గర ఏదైనా వీడియో ఐడియాస్, ఇంకా ఏదైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే అవి కూడా మీరు నాకు చెప్పచ్చు కామెంట్ సెక్షన్లోని. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ గైస్.